కృష్ణా జిల్లా మైనవరం నియోజకవర్గం నందిగామ పట్టణం రైతుపేటలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ అమరావతి రాజధాని రెఫరెండంగా వెళ్దామన్న చంద్రబాబు సవాల్ను స్వీకరించే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. సీఎం జగన్ పైశాచిక ఆనందం కోసం రాష్ట్ర మంత్రులు హీనంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ అంతరంలోని మాటలనే మంత్రులు బాధ్యత లేకుండా అసహ్యంగా మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని మంత్రి పదవి ఎక్స్టెన్షన్ కోసం పాకులాడుతున్నాడని విమర్శించారు. 1.30 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం సాధించారని, లక్షల కోట్ల సంపదను నాశనం చేసి విశాఖలో దోచుకున్న భూములను అమ్ముకునేందుకే 3 రాజధానుల ఆట ఆడుతున్నారని మండిపడ్డారు. మీ అయ్య విగ్రహం పెట్టుకోవడానికి నీకు పోలవరంకి నీకు ఓట్లు వేశారు. ఆ ప్రజలో ఒక జాతీయ ప్రాజెక్టు 11,537 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారు. 3 ముఖ్యమంత్రులు 5,135 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని 1% పనిచేయని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మీ విగ్రహాలు పెట్టుకోవడానికి, మీ డ్రామా ఆడటానికి ఇవాళ నీకు ప్రజలు ఓట్లేదా? పోలవరాన్ని పండబెట్టావు, అమరావతిని చంపేశావు, ప్రత్యేక తాకట్టు పెట్టావు. ఏం చేశావు రాష్ట్రాన్ని? ఇరిగేషన్ ప్రాజెక్టులు చంద్రబాబు గారి హయాంలో 64,000 కోట్ల ఖర్చు పెట్టారు. 5 ఏళ్ళు 1,000 కోట్లు ఖర్చు పెట్టావా? 1,000 కోట్లు ఖర్చు పెట్టావా? పోలవరం డ్యామ్ లో డ్యామ్ సైట్ లో 200 కోట్లు ఖర్చు పెట్టి మీ అయ్య దగ్గర 250 కోట్లు ఖర్చు పెడతావు? సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? పోలవరం డ్యామ్ లో మీరు ఖర్చు పెట్టిందే ప్రాజెక్ట్ సైట్ లో 200 కోట్లు. మీరు పెడతా ఉన్న విగ్రహం ఖర్చు 255 కోట్లు. జాతీయ ప్రాజెక్ట్ అనుకుంటున్నారా? మీ ఇష్టారాజ్యంగా మీ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. అక్కడ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంది, సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్ ఉన్నాయి, ప్లస్ డిడిఆర్పి డిజైన్స్ అన్ని ఫైనల్ చేసేవాళ్ళు ఉన్నారు. వాటి మీ ఇష్టారాజ్యంగా కంపెనీ వేసుకొని పోలవరం డ్యామ్ తో మీ ఇష్ట నిర్ణయాలు తీసుకునే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మాణం జరిగే ప్రాజెక్టు, బురద్ జల్లారు, అడ్డం పడ్డారు. ఆ రోజు 5,055,000